టీఆర్ఎస్ అభ్యర్థి బొల్లమల్ల యాదవ్ గారి కూతురు ఉన్నారు, వాళ్ళకు కూడా ప్రచారం చేస్తున్నారు. ఎలాంటి స్పందన వస్తుందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, మీరు మీ నాన్నగారి కోసం తిరుగుతున్నారు కదా, ఇంటింటికి వెళ్ళి బొట్టు పెడుతున్నారు, ఎలాంటి స్పందన ఉంది? నా పేరు డాక్టర్ కావ్య, నేను మల్లయ్య యాదవ్ కూతుర్ని. 15 సంవత్సరాల నుంచి మా నాన్న కోదాడు నియోజకవర్గంలో తిరుగుతూ ఉన్నారు. మేము అప్పుడప్పుడు అంటాం, నాన్న ఎందుకు ఇక్కడ మీరు మాతో కుటుంబంతో సమయం కేటాయించకుండా ఇక్కడే తిరుగుతూ ఉంటారు అని అనేవాళ్ళం. అసలు మాతో సమయం కూడా కేటాయించే వాళ్ళు కాదు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నేను మెడిసిన్ చేస్తుంటాను కాబట్టి నాకు అంత టైం ఉండేది కాదు. ఇప్పుడు 10 రోజులు సరే ఇక్కడికి వచ్చి నాన్నగారికి సాయం చేద్దాం, ఆయన వద్దన్నా కానీ చదువుకోండి, మీరు అక్కడే ఉండి చదువుకోండి అన్నా కానీ 10 రోజులు వచ్చి ఇక్కడ క్యాంపెయినింగ్ చేద్దామని రావడం జరిగింది. మేము ప్రతి వార్డులో తిరుగుతున్నాం, ఇక్కడ కోదాడ టౌన్ తిరుగుతున్నాం. ప్రతి ఇంటికి వెళ్తే మీరెందుకు వస్తున్నారమ్మా, మేమే ఓటేస్తాం, మేమే తిరుగుతాం, మేమే చేస్తాము, మీరు రాని అవసరం లేదు, మీ నాన్నగారిని మేమే గెలిపించుకుంటామని ప్రతి ఇంట్లో అదే చెప్తున్నారు. కోదాడలో అయితే ఒక ఫోన్ రాగానే ఉరుకు అంటే కార్ వేసుకొని ఎంబట్టి కోదాడలో 2 గంటల్లో ఉంటారు. కోదాడలో ప్రతి ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా కానీ, అది మంచిదైనా చెడైనా, ఏ ఫంక్షన్కైనా ఇక్కడికి వస్తారు. ఈసారి కోదాడ ప్రజలందరూ కూడా చాలా కసిగా ఉన్నారు, నాన్నగారిని గెలిపించుకోవడానికి చాలా కసిగా అందరూ ఊర్లలో కూడా అందరు తిరుగుతున్నారు, ప్రచారం చేస్తున్నారు, బాగా ప్రచారం అవుతుంది. ఇంత స్పందన ఉంటుందని నేను అస్సలు అనుకోలేదు. అసలు నాకే చాలా సంతోషంగా ఉంది ఈసారి గెలిపిస్తారని. కొంచెం సహాయం అవుదామని ఆయన వద్దన్నా కానీ నేను హైదరాబాద్లో నుంచి వచ్చాను, ఇక్కడ ప్రచారం చేద్దామని నేను కూడా అన్ని ఊర్లు తిరుగుతున్నాను. అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. నాన్నగారు ఎప్పుడు మా మధ్యలో ఉండడు, ఏ ఫంక్షన్ అయినా ఎక్కడికైనా కోదాడ నియోజకవర్గం నా ప్రజలు నా కుటుంబం అని చెప్పేసి తిరుగుతుంటాడు. సో ఈసారి ఆశీర్వదించండి మా నాన్నగారు అని చెప్పేసి కావ్య గారు అంటున్నారు. కెమెరామెన్ చారితో మోహన్, న్యూస్ 10 కోదాడ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ కోసం గంట సింబల్ నొక్కండి.